కొన్ని నెలల ముందు కొన్ని సంవత్సరముల ముందు నీ ఆత్మీయ స్థితి దేవునితో నీకున్న సంబంధం చాలా ఆశీర్వాదకరంగాను దేవుని కొరకు వెచ్చిస్తున్న సమయం కూడా చాలా సంతృప్తికరంగాను దేవునితో నీకున్న సహవాసం చాలా ఆహ్లాదంగాను ఆత్మతో సత్యముతో నింపబడిన జీవితం జీవిస్తున్న నీకు ప్రస్తుత పరిస్థితులలో లేక కొన్ని నెలల నుండి కొన్ని రోజుల నుండి లేకపోతే కొన్ని సంవత్సరముల నుండి మునుపటి విశ్వాసం నీలో లేకుండా మునుపటి ప్రశాంతత మునుపటి ఆత్మీయ జీవితం మునుపటి ఆ ఆత్మలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నాను అని నిరాశతో ఉంటున్న నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. జెకర్యా 10వ అధ్యాయం 8వ వచనంలో చూసుకుంటే, నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి సమకూర్చేదను, మునుపు వారు విస్తరించినట్లు నేను వారిని విస్తరింపచేసేదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరికి మనం ఈల వేస్తాం, ఇప్పుడు మన స్నేహితులు లేకపోతే ఎవరో దూరంగా వెళ్తున్న వారు, వారు మనల్ని పట్టించుకోకుండా వాళ్ళతో మనం మాట్లాడాలన్నప్పుడు, వారు మనల్ని గ్రహించకుండా ముందుకు వెళ్తున్నప్పుడు వెంటనే మనం పేరు కానీ లేకపోతే ఈల వేసి వాళ్ళను మనం పిలుస్తాం. వెంటనే ఆ ఫలానా వ్యక్తి వెనుక తిరిగి చూస్తాడు కదా. ఇది మామూలుగా జరిగే విషయం. అయితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను వారిని పిలుస్తున్నాను, వారు నన్ను పట్టించుకోకుండా నన్ను దాటి ముందుకు వెళ్ళిపోయారు, నేను నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ఒక పిలుపును దేవుడు వారికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అదే పరిస్థితిలో నీవు గనక ఉండింటే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యమే దేవుడు నీ కొరకు వేస్తున్న ఈల. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విమోచించటానికి, నీకున్న ఎటువంటి పరిస్థితిలో నుండైనా నీకు విమోచన కలగటానికి, ఏ విషయంలో నుండి నీవు కావాలని నువ్వు ఆశపడుతున్న ఆ విషయంలో దేవుడు నీకు విమోచన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు, మునుపు వారు విస్తరించినట్లుగా వారిని నేను విస్తరింప చేస్తాను అని చెప్తున్నాడు. మనల్ని విస్తరింప చేయగలిగిన శక్తి సామర్థ్యం మొదటిగా దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది. రక్షింపబడిన మొదటిలో నీకున్న విశ్వాసము, దేవునితో నీకున్న సంబంధము ఏ రీతిగా అయితే విస్తరించి ఉన్నదో అదే రీతిగా విస్తరింప చేయగల శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు. కనుకనే ఆయన నీ కొరకు ఈల వేసి నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మాట చెప్తాను, ఈ లోకంలో ఎవరు మనల్ని పిలిచినా ఏదో ఒక పని మీద పిలవచ్చు, ఏదో ఒక పని, ఒక అవసరం లేకపోతే ఒక బాధ్యత. కానీ ఏసయ్య పిలిచాడు అంటే అక్కడ గొప్ప అద్భుతమే జరిగింది. చూడండి, లాజరు, చనిపోయిన లాజరును యేసుక్రీస్తు పిలిచాడు. వెంటనే లాజరు తిరిగి బయటికి రావటం మనం చూసాం. ఒక చనిపోయిన వ్యక్తిని మనం పిలిచినప్పుడు వాళ్ళు రాగలరండి? రాలేరు కదా. ఎవరికి అది సాధ్యం? దేవునికి మాత్రమే సాధ్యం. ఒకవేళ విశ్వాస జీవితంలో నువ్వు కూడా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, అయితే యేసుక్రీస్తు జెకర్యా 10వ అధ్యాయం 8వ వచనం నుండి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. మునుపు విస్తరించినట్లుగా నేను నిన్ను విస్తరింప చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెట్టెక్కిన జెక్కయ్య, యేసుక్రీస్తు జెక్కయ్యను చూచి, త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వస్తాను. ఇదొక్క మాట చాలు, నువ్వు త్వరగా దిగిరా, నువ్వు రా అని ఆయన పిలుస్తున్నాడు. జెక్కయ్య అన్యాయంగా తీసుకున్న ప్రతిదానికి మూడంతులుగా తన చుట్టూ ఉన్న వారికి ఇచ్చినట్టుగా, జెక్కయ్య తన గృహాన్ని అతనికి రక్షణను తెచ్చుకున్నట్లుగా, ఒకప్పుడు అనేక మంది అతన్ని తూలనాడి అతన్ని ద్వేషించిన వారు అతన్ని ప్రేమించేవారిగా, ఇవన్నీ ఎప్పుడు జరిగాయండి? యేసు పిలుపుకు జెక్కయ్య లోపడినప్పుడు కదా. ఈరోజు నువ్వు విస్తరించాలనుకుంటున్నావా? ఈరోజు మునుపటి పరిస్థితి విశ్వాస జీవితంలో అయినా భౌతిక విషయాలలో అయినా తిరిగి నువ్వు విస్తరించాలని అనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి రా అని నీ కొరకు ఆయన ఈల వేస్తున్నాడు. ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను సమకూరుస్తాడు, ఆయన నిన్ను విస్తరింపచేస్తాడు. నమ్మి ఆయన వైపు చూస్తే ఆశీర్వాదములు, అద్భుతములు దేవుడు మన జీవితంలో చేసేవాడిగా ఉంటున్నాడు.